అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోమ్లు కూల్చివేస్తామన్నారు బండి సంజయ్. బోయిన్పల్లిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ను ప్రారంభించిన సంజయ్ సచివాలయ నిర్మాణంపై హాట్ కామెంట్స్ చేశారు. తాజ్ మహల్లా ఉన్న సచివాలయ డోమ్లను కూల్చి కొత్త రూపం తీసుకొస్తామని చెప్పారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయాన్ని మారుస్తామని చెప్పారు. రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులు ఆలయాలను కూల్చుతామన్న కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలన్నారు. ఆలయాలు జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు బండి సంజయ్. నిన్న చూసాం తాజ్ మహల్కి కనబడుతుందట సెక్రటరీ, సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓవైసీ అంటున్నాడు. నాకు సెక్రటరీ చూస్తున్నా చాలా అప్పురం అనిపిస్తున్నది, చాలా సంతోషం అనిపిస్తున్నది. అది చూస్తుంటే తాజ్ మహల్ లెక్క కనబడుతుందట. తాజ్ మహల్ అంటే ఒక సమాధి, అంటే ఆ సచివాలయం ఒక సమాధి లెక్క కనబడుతుంది ఓవైసీకి. కేసీఆర్ సార్ చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు ఒకటి చెప్పిన డైలాగ్ సినిమా డైలాగ్ ఒకటి అలాగ ఉంటే భావర్చే భావ కన్నులు ఆనందం చూడడానికి ఇది చేస్తాడు. ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి తాజ్ మహల్ లెక్క కేసీఆర్ కట్టి సచివాలయం కట్టి ఇలా ఎంఏ పార్టీకి అప్పుడే ప్రయత్నం చేస్తాడు. 400 కోట్లను 800 కోట్లు చేసిండు, 800 కోట్లను 1200 కోట్లు చేసిండు, 1200 కోట్లు కడతాడు, మళ్ళా 300 కోట్ల కంప్యూటర్ లట అవ్వట ఇవ్వటం చెప్పి మొత్తం 1500 కోట్లతోని ఇలా సచివాలయం తాజ్ మహల్ లెక్క కడుతున్నట్టే రాణి అన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదా ఆ డూములు ఊడ్చేస్తాం, పక్కా ఊడ్చేస్తాం డూములు. ఆ సచివాలయం అనేది, సచివాలయం అనేది తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా, భారతీయ సంస్కృతి అనుగుణంగా సచివాలయం సవరి మొత్తం రూపం కొత్త రూపం తయారు చేసి ఆ డూములను ఊడ్చేస్తాం. పక్క తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా, భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆ సచివాలయాన్ని మార్చామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివరిస్తున్నాం. ప్రగతి భవన్ రోడ్డు రాష్ట్ర ప్రగతి భవన్ లో ప్రజలు గడవడు, తప్పకుండా ప్రగతి భవన్ ప్రజా దర్బార్ గా చేస్తాం. నిన్న ఎత్తుడు కేసీఆర్ కొడుకు ఎత్తుడు ట్విట్టర్ టిల్లి ఎత్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందులో ఏం బిక్కుందో ఇప్పుడు వీక్తాడు ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో మసీదు రోడ్డు కట్టడం కూడా మసీదులు కూర్చాడట, రోడ్డు కట్టడం కూడా గుళ్ళు కూర్చాడట, రోడ్డు కట్టడం కూడా చర్చిలు కూర్చాడట. అరే బట్టబా నీకు దమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచి కూర్చొని స్టార్ట్ అయిపోయా, నీకు దమ్ముంటే నువ్వు మొగోని పోతే నువ్వు నిజంగా నీకు వాస విశ్వాసం ఉంటే నువ్వు ఇచ్చిన మాట నీకు నమ్మకం ఉంటే స్టార్ట్ అయ్యి ఓల్డ్ సిటీ నుంచి మసీదులున్నా కూర్చు గుళ్ళున్నా కూర్చు. ఓల్డ్ సిటీ ఇంత గల్లీ లెక్కన ఎందుకుంది? ఓల్డ్ సిటీ అభివృద్ధి ఎందుకు చెందలేదు? ఇలా డ్రామాలు ఆడుతున్నా నాకు తెలిసి అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటే, మీరు వేరు వేరైతే ఇలా జిహెచ్ఎంసీ లో కలిసి అధికారాన్ని ఎందుకు పంచుకుంటున్నారు? ఇవాళ అసెంబ్లీలో ఒక డ్రామా, పెద్ద డ్రామా ఆడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భాగ్యనగర్ లో భాగ్యనగర్ ప్రజలందరూ హిందువులు అంతా ఓటు బ్యాంక్ గా మారి 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీని 48 సీట్లకు గెలిపించి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే వాతావరణం ఉంది కాబట్టి భయపడ్డ టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి అసెంబ్లీలో మేమిద్దరం వేరు వేరేనట్టు తెలంగాణ సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోమ్లు కూల్చివేస్తామన్నారు బండి సంజయ్. బోయినపల్లిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ను ప్రారంభించిన సంజయ్ సచివాలయ నిర్మాణంపై హాట్ కామెంట్స్ చేశారు. తాజ్ మహల్లా ఉన్న సచివాలయ డోమ్లను కూల్చి కొత్త రూపం తీసుకొస్తామని చెప్పారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయాన్ని మారుస్తామని చెప్పారు. రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులు ఆలయాలను కూల్చుతామన్న కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలన్నారు. ఆలయాలు జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు బండి సంజయ్. నిన్న చూసినాం తాజ్ మహల్ లెక్క కనబడుతుందట సెక్రటరీ, సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓవైసీ అంటున్నాడు. నాకు సెక్రటరీ చూస్తున్నా చాలా అప్పురం అనిపిస్తున్నది, చాలా సంతోషం అనిపిస్తున్నది. అది చూస్తుంటే తాజ్ మహల్ లెక్క కనబడుతుందట. తాజ్ మహల్ అంటే ఒక సమాధి, అంటే ఆ సచివాలయం ఒక సమాధి లెక్క కనబడుతుంది ఓవైసీకి. కేసీఆర్ సార్ చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు ఒకటి చెప్పిన డైలాగ్ సినిమా డైలాగ్ ఒకటి అలాగ ఉంటే భావర్చే భావ కన్నులు ఆనందం చూడడానికి ఇది చేస్తాడు. ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి ఇవాళ తాజ్ మహల్ లెక్క కేసీఆర్ కట్టి సచివాలయాన్ని కట్టి ఇలా ఎంఏ పార్టీకి అప్పుడే ప్రయత్నం చేస్తాడు. 400 కోట్లను 800 కోట్లు చేసిండు, 800 కోట్లను 1200 కోట్లు చేసిండు, 1200 కోట్లు కడతాడు, మళ్ళా 300 కోట్ల కంప్యూటర్ లట అవ్వట ఇవ్వటం చెప్పి మొత్తం 1500 కోట్లతోని ఇలా సచివాలయం తాజ్ మహల్ లెక్క కడుతున్నట్టే రాణి అన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదా ఆ డూములు ఊడ్చేస్తాం, పక్కా ఊడ్చేస్తాం డూములు. ఆ సచివాలయం అనేది,
సచివాలయం అనేది తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా భారతీయ సంస్కృతికి అనుగుణంగా సచివాలయం సవరి మొత్తం రూపం కొత్త రూపం తయారు చేసి ఆ డూములను కూల్చేస్తాం పక్క తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆ సచివాలయాన్ని మార్చమన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివరిస్తున్నాం ప్రగతి భవన్ రోడ్ రాష్ట్ర ప్రగతి భవన్ ప్రజల గడు తప్పకుండా ప్రగతి భవన్ ప్రజా దర్బార్గా చేస్తాం నిన్న ఎత్తుడు కేసీఆర్ కొడుకు ఎత్తుడు ట్విట్టర్ ట్రిల్లు ఎత్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇండోలు ఏం బిక్కుందో ఇప్పుడు వీక్తరేట అనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మసీదు రోడ్డు కట్ట కూడా మసీదు కూర్చోడట రోడ్డు కట్ట కూడా గుళ్ళు కూర్చోడట రోడ్డు కట్ట కూడా చర్చిలు కూర్చోడట అరే బట్టబా నీకు దమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచి కూర్చొని స్టార్ట్ అయ్యి బిడ్డ నీకు దమ్ముంటే నువ్వు మొగోని పోతే నువ్వు నిజంగా నీకు వాస విశ్వాసం ఉంటే నువ్వు ఇచ్చిన మాట నీకు నమ్మకం ఉంటే స్టార్ట్ అయ్యి ఓల్డ్ సిటీ నుంచి మసీదులు ఉన్నా కూర్చు గుళ్ళున్నా కూర్చు ఓల్డ్ సిటీ ఇంత గల్లీ లెక్కన ఎందుకుంది ఓల్డ్ సిటీ అభివృద్ధి ఎందుకు ఎంతలేదు ఇలా డ్రామాలు ఆడుతున్నా నాకు తెలియదు అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటే మీరు వేరు వేరైతే ఇలా జిహెచ్ఎంసీ లో కలిసి అధికారాన్ని ఎందుకు పంచుకుంటున్నారు ఇవాళ అసెంబ్లీలో ఒక డ్రామా పెద్ద డ్రామా ఆడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భాగ్యనగర్ లో భాగ్యనగర్ ప్రజలందరూ హిందువులు అంతా ఓటు బ్యాంక్ గా మారి నాలుగు సీట్లున్న భారతీయ జనతా పార్టీని 48 సీట్లకు గెలిపించి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే వాతావరణం ఉంది కాబట్టి భయపడ్డ టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి అసెంబ్లీలో మేమిద్దరం వేరు వేరే నటి తెలంగాణ సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.